తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అలజడి పెరుగుతోందా? ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ డైలాగ్ వార్ కాస్త ఫిజికల్ వార్ గా మారుతోంది అంటే వర్ష ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. ఏపీ అయినా తెలంగాణ అయినా ఎక్కడా తగ్గేదే లేదంటున్నాయి పొలిటికల్ పార్టీలు. ఎన్నికలకు ఇంకా టైం ఉన్నా ఇప్పుడే హింస రాజకీయాలు పెరగడం దేనికి సంకేతమన్న ప్రశ్నలు ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హింస రాజకీయాలు పెరుగుతున్నాయా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఇష్యూ చిన్నదా పెద్దదా కాదు, ఏ విషయానికైనా దారులు ప్రతిదారులే ఫైనల్ గా కనిపిస్తున్నాయి. గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి ఇది. గన్నవరంలో టీడీపీ వైసీపీ వార్ ఏపీలో హాట్ టాపిక్ అయింది. వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీస్ పై అటాక్ చేసిన ఘటనలో టీడీపీ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయింది. దమ్ముంటే ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలని, మీరో మేమో తేల్చుకుందామంటూ వల్లభనేని వంశీకి బుద్ధా వెంకన్న సవాల్ విసరడం మరింత అగ్గిరాజేసింది. మొత్తంగా గన్నవరం రణరంగంగా మారింది. అంతకుముందు మాచర్ల నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ పోరాటంతో అక్కడ తీవ్రస్థాయిలో అలజడి రేగింది. పోలీసులు చెదరగొట్టడం, అరెస్టు చేయడం జరిగాయి. అయినా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంటోంది. ఆధిపత్య పోరాటంలో ఇలాంటి ఘటనలు రిపీట్ అయ్యే ప్రమాదమే కనిపిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి వరంగల్ పాదయాత్రలో యూత్ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలతో ప్రభుత్వానికి ఎఫెక్ట్ పెరుగుతుందన్న భయంతోనే దాడులు చేస్తున్నారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. వరంగల్ సిపికి వినతిపత్రం అందించారు. టీఆర్ఎస్ నాయకులు ఈ మధ్యకాలంలో మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పర్యటనల సందర్భంగా ఈ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో రెచ్చగొట్టి ప్రకటనలు చేసి ఉసిగొల్పి దాడులకు పాల్పడిరో వాళ్ళందరి పత్రికా ప్రకటనలు కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ దాడులే ప్రాతిపదికగా రాజకీయాలు చేద్దామనుకుంటే చంద్రశేఖర్ గారు మీరు డేట్ ప్రకటించండి. కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ భయపడరు. తెలంగాణలో పొలిటికల్ డైలాగులు కాస్త ఫిజికల్ వారుగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో దాడుల సంస్కృతి లేకపోయినా పెరిగిన పొలిటికల్ హీట్తో భౌతిక దాడుల వరకు పరిస్థితి వెళుతోంది. ఓవైపు రేవంత్ రెడ్డి, ఇంకోవైపు బండి సంజయ్, వైఎస్ శర్మల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ నేతలు వెళ్లిన ప్రతి చోట స్థానిక బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీంతో విమర్శల్ని తిప్పికొట్టాల్సిన టైంలో భౌతిక దాడులకు దిగడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో షర్మిల వెహికల్పై దాడి చేశారు. అటు బండి సంజయ్ యాత్రపైన అధికార పక్షం వారు అటాక్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ దాడులేంటని అప్పట్లో నేతలు సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు కూడా. రాజకీయాల్లో మనీ మజిల్ పవర్ పాలిటిక్స్తే రాజ్యమవుతోంది. విపక్షాల్ని కట్టడి చేయడానికి అధికార పార్టీలు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుంటున్నాయని విపక్షాలు చాలా సందర్భాల్లో విమర్శిస్తూ వస్తున్నాయి. అధికార పార్టీ ఏజెంట్లలా మారుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఖాకీ డ్రెస్ బదులు బీఆర్ఎస్ కండువా వేసుకోవాలన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ల సంగతి చూసుకుంటామంటూ మాట్లాడేదాకా పరిస్థితి వచ్చింది.